హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ హెడ్డింగ్ చూస్తే మనకు మార్నింగ్ నుంచి డిఎస్సిలో 18 ప్రశ్నలు పునరావృతం, జూలై 19వ తారీఖు రోజు, 23వ తారీఖు రోజు హెచ్జిటి సోషల్ ప్రశ్నలకి ఈ రెండు జూలై 19 మరియు జూలై 23వ తారీఖు రోజు సేమ్ ప్రశ్నలు 18 ప్రశ్నలు రిపీట్ అయినాయి. 19 తారీఖు రోజు వచ్చినవే, 23వ తారీఖు రోజు కూడా ఎగ్జామ్లో వచ్చినాయి అనేది ఉంది కదా. దీనికి సంబంధించి నేను అఫీషియల్ వెబ్సైట్లో 19వ తారీఖు మార్నింగ్ సంబంధించిన కీ పేపర్, అదేవిధంగా 23వ తారీఖు రోజు ఆఫ్టర్నూన్కి సంబంధించిన కీ పేపర్, అంటే మార్నింగ్ సెషన్ ఏమో 9 to 11:30 వరకు జరిగింది ఎగ్జామ్, తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ 2 నుంచి 4:30 వరకు జరిగింది. దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఇన్షియల్ కీని డౌన్లోడ్ చేసిన, ఇక్కడ ఎస్జేటి సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు మీడియంకి సంబంధించి 19 జూలై 9 to 11:30 AM వరకు ఉన్నటువంటి అది డౌన్లోడ్ చేసిన. సెకండరీ గ్రేడ్ టీచరు 23వ తారీఖు రోజు 2 నుంచి 4:30 వరకు సంబంధించిన ఈ ఇన్షియల్ కీని కూడా డౌన్లోడ్ చేసిన. అవి ఏవే ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, ఇది మనకు 19వ తారీఖు రోజు, ఇక్కడ మనకు 19th రోజు వచ్చినటువంటి ఎగ్జామ్కి సంబంధించి కీ పేపర్ ఇది. 19 తారీఖు 19th రోజు 9:00 నుంచి 11:30 వరకు జరిగినటువంటి ఎగ్జామ్కి సంబంధించిన కీ పేపర్ ఇనిషియల్ కీ ఇది. ఇదేమో 23వ తారీఖు రోజు 2 నుంచి 4:30 వరకు జరిగినటువంటి ఎగ్జామ్ కీ పేపర్ ఇది. ఈ రెండు కీ పేపర్లలో సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి అనేది మనకున్న వాదన. దీనికి సంబంధించి చూద్దాం. ఇందులో మెయిన్గా 19 తారీఖు రోజు జరిగినటువంటి ఎగ్జామ్లో 111, 113, 114, 115, 116 నుంచి ఆ విధంగా వరుసగా 130 వరకు క్వశ్చన్లు, ఇవే క్వశ్చన్లు 23వ తారీఖు రోజు జరిగినటువంటి ఎగ్జామ్లో 111వ ప్రశ్న 19వ తారీఖు రోజు వస్తే 23వ తారీఖు రోజు 108 వచ్చింది. ఈ ఒక్క క్వశ్చన్ మాత్రమే క్వశ్చన్ నెంబర్ మారింది, మిగతా అంతా 113 నుంచి 130 వరకు 23వ తారీఖు రోజు వచ్చినాయి. చూద్దాం, ఇందులో ఒకసారి సెర్చ్ చేస్తున్నా. 111వ ప్రశ్న ఇక్కడ చూడండి, 111వ ప్రశ్న ఇది. ఈ 111వ ప్రశ్న పీయూష గ్రంథి చేత స్రవించబడే హార్మోన్లను గుర్తించండి అనేది, ఇది 19వ తారీఖు రోజు ఉన్నటువంటి ఇనిషియల్ కీ. ఇదే ప్రశ్నను 108వ క్వశ్చన్గా, ఇది 108 క్వశ్చన్ నెంబరు, ఇది 23వ తారీఖు రోజు వచ్చినటువంటి ఇనిషియల్ కీ. ఇందులో కూడా సేమ్ కింది వాణిలో పీయూష గ్రంథిచే స్రవించబడే హార్మోన్లను గుర్తించండి, ఇది 23వ తారీఖు రోజు వచ్చినటువంటిది. ఆ తర్వాత ఇది సేమ్ 19వ తారీఖు రోజు. ఆ తర్వాత ఈ 112వ క్వశ్చన్ రిపీట్ కాలే, తర్వాత 113వ క్వశ్చన్ రిపీట్ అయింది. ఇది క్వశ్చన్ ఐడి 113. ఈ 113 ఒకసారి చూడండి, పటంలో గోధుమ మట్టి రంగు భూ అచ్చాదన ఈ భూ వినియోగాన్ని తెలియజేస్తుంది. ఇది 113వ క్వశ్చన్. ఇది 23వ దాంట్లో కూడా 113వ క్వశ్చన్గానే ఇది రావడం జరిగింది. ఎక్కడ నుంచి 113 నుంచి స్టార్ట్ అయ్యి 130 వరకు సేమ్ క్వశ్చన్ నెంబర్తో రిపీట్ అయినాయి. ఇంకో ఇది 113వ క్వశ్చను, పటంలో గోధుమ మట్టి రంగు ఈ భూ అచ్చాదన లేదా భూ వినియోగాన్ని తెలియజేస్తుంది. ఇది కూడా 113వ క్వశ్చనే. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా 113వ క్వశ్చనే. ఈ విధంగా సేమ్ రిపీట్ అయింది. ఆ తర్వాత 114వ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు సగటు సముద్ర మట్టానికి ఎగువన దాదాపు ఈ ఎత్తులో ఉంటాయి. తర్వాత 23లో చూస్తే సేమ్ 114వ క్వశ్చన్ ఇది. తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు సగటు సముద్ర మట్టానికి ఎగువన దాదాపు ఏ ఎత్తులో ఉంటాయి. తర్వాత 115వ క్వశ్చన్ చూస్తే, ఇది 115వ క్వశ్చను, ఇచ్చిన ఉష్ణోగ్రతలను 12 డిగ్రీ సెల్సియస్, 18 డిగ్రీ సెల్సియస్, 0 డిగ్రీ సెల్సియస్, -4 డిగ్రీ సెల్సియస్ అండ్ 25 డిగ్రీ సెల్సియస్ ఆరోహణ క్రమంలో అమర్చగా వచ్చిన సరైన క్రమం అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా సేమ్ 115వ క్వశ్చను ఇక్కడ చూస్తే, ఇచ్చిన ఉష్ణోగ్రతను 12 డిగ్రీ, -18 డిగ్రీ, 0 డిగ్రీ, -4 డిగ్రీ, 25 డిగ్రీ సెల్సియస్ ఆరోహణ క్రమంలో అమర్చగా వచ్చిన సరైన క్రమం అని మనకి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత 116వ ప్రశ్న, ఇది 19th రోజు వచ్చింది. ఎస్కిమోలు మొట్టమొదటగా చూసిన యూరోపియన్లు, ఇందులో కూడా 116వ ప్రశ్న గమనిద్దాం. ఇందులో ఎస్కిమోలు మొట్టమొదటగా చూసిన యూరోపియన్లు. తర్వాత 117వ ప్రశ్న,
ఇది 117 క్వశ్చను. భారతదేశంలోని ఈ కింది రాష్ట్రాలను వాటి జనాభా ప్రకారం ఆరోహణ క్రమంలో అమర్చండి. ఇక్కడ కూడా 117 క్వశ్చన్ నెంబరు. భారతదేశంలోని ఈ కింది రాష్ట్రాలను వాటి జనాభా ప్రకారం ఆరోహణ క్రమంలో అమర్చండి. 118 క్వశ్చన్, 118 క్వశ్చన్. యూరోప్ ఖండానికి దక్షిణ సరిహద్దు అయిన కాకేసియన్ పర్వతాలు వీటి మధ్య ఉన్నవి. ఇందులో కూడా 118 ప్రశ్న ఇది. యూరోప్ ఖండానికి దక్షిణ సరిహద్దు అయిన కాకేసియన్ పర్వతాలు వీటి మధ్య ఉన్నవి. ఇది 119 ప్రశ్న. పట్టణ ప్రజల జీవితాలను వివరిస్తూ శూద్రకుడు రక్షించిన ఆసక్తికరమైన నాటకం ఏది? ఇందులో కూడా సేమ్ క్వశ్చన్, 119 క్వశ్చన్. పట్టణ ప్రజల జీవితాలను వివరిస్తూ శూద్రకుడు రచించిన ఆసక్తికరమైన నాటకం ఏది? తర్వాత 120 ప్రశ్న ఇది. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రస్తుతం కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఉన్న ప్రసిద్ధ మెహ్రౌలి ఇనుప స్తంభాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఇందులో కూడా 123 ప్రశ్న, 120 ప్రశ్న. ప్రస్తుతం కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఉన్న ప్రసిద్ధ మెహ్రౌలి ఇనుప స్తంభాన్ని ఎవరు ఏర్పాటు చేసినారు? ఇది 121 ప్రశ్న. ఆఫ్రికాలో కోకోను ముఖ్యంగా ఈ దేశంలో పండిస్తారు. 121 ప్రశ్న, ఆఫ్రికాలో కోకోను ఈ దేశంలో ముఖ్యంగా పండిస్తారు. సేమ్ క్వశ్చన్స్, సేమ్ నెంబర్తో రిపీట్ అయినాయి. అవన్నీ క్వశ్చన్లు కూడా మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. పేపర్ తయారీ ప్రక్రియలో 4వ దశ. 122 క్వశ్చన్, పేపర్ తయారీ ప్రక్రియలో 4వ దశ. తర్వాత 123 ప్రశ్న ఇక్కడ చూడండి. ఈ రాష్ట్రకూట రాజు చాళుక్యుల ప్రభువుని తొలగించి హిరణ్య గర్భ అనే సంసార విధి అని నిర్వహించాడు. ఇందులో కూడా సేమ్ 123 ప్రశ్న మళ్ళీ రిపీట్ అయింది చూడండి. ఈ రాష్ట్రకూట రాజు చాళుక్యుల ప్రభువుని తొలగించి హిరణ్య గర్భ అనే సంసార విధి నిర్వహించాడు. 124 క్వశ్చన్ నెంబర్, ప్రష్యన్ వ్యాపారి అయిన అబ్దుల్ రజాక్ విజయనగర సామ్రాజ్యాన్ని వీరి కాలంలో సందర్శించాడు. సేమ్ క్వశ్చన్ ఇక్కడ రిపీట్ అయింది చూడండి. అబ్దుల్ రజాక్ విజయనగర సామ్రాజ్యాన్ని వీరి కాలంలో సందర్శించాడు. ఇది 125 ప్రశ్న. మార్చి 18, 1944 భారత జాతీయ సైన్యం బర్మా సరిహద్దును దాటి ఈ నినాదంతో భారతదేశంలోకి ప్రవేశించింది. ఇందులో కూడా సేమ్ 125 ప్రశ్న ఇది. మార్చి 18, 1944 భారత జాతీయ సైన్యం బర్మా సరిహద్దును దాటి ఈ నినాదంతో భారతదేశంలోకి ప్రవేశించింది. 126, హైదరాబాద్ రాష్ట్రంలోని నిజాం పాలకులు మాట్లాడిన భాష. హైదరాబాద్ రాష్ట్రంలోని నిజాం పాలకులు మాట్లాడిన భాష. 127 క్వశ్చన్, భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు మరియు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్, భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు మరియు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్. 127 ప్రశ్నగా సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అవుతుంది చూడండి. ఇందులో 19 రోజు ఇది రెడ్ కలర్లో వచ్చేది. 19 ప్రభుత్వ వ్యయాన్ని పర్యవేక్షిస్తూ మరియు నేరుగా భారత రాష్ట్రపతికి నివేదించే స్వతంత్ర సంస్థ. స్వతంత్ర సంస్థ ఇది కూడా 128 ప్రశ్న. తర్వాత 129 ప్రశ్న, కింది వారిలో రాజ్యసభ సభ్యులను ఎన్నుకున్నవారు? 129 ప్రశ్న, కింది వారిలో రాజ్యసభ సభ్యులను ఎన్నుకునివారు? ఇక్కడ 130 ప్రశ్న, డివిజన్ స్థాయిలో క్రిమినల్ కేసులు ఈ కోర్టులలో పరిష్కరించబడతాయి? సేమ్, డివిజన్ స్థాయిలో క్రిమినల్ కేసులు ఈ కోర్టులలో పరిష్కరించబడతాయి. 19వ రోజు ఉన్నటువంటి 131 ప్రశ్నను ఒకసారి గమనిస్తే, తమ భావాలను, ఉద్వేగాలను, ఆలోచనలను, ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి అప్రయత్నంగా సహజంగా రూపొందించుకున్న సాధన భాష అని నిర్వచించిన భాషావేత్త. ఇందులో 131 ప్రశ్న వేరేది ఉంది చూడండి. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తి భాష అన్నవారు. ఇది వేరే ఉంది 131, ఇది 131 వేరే ఉంది. మొత్తానికైతే 19వ రోజు 111, 113, 114 నుంచి 130 దాకా, తర్వాత 23 ఆఫ్టర్నూన్ రోజు 108వ ప్రశ్న, 113 నుంచి 130 వరకు ఉన్నటువంటి ప్రశ్నలు సేమ్గా అయితే రావడం జరిగింది.
ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. దీనిపై ఏ విధంగా అధికారులు అయితే ఆల్రెడీ క్లియర్గా చెప్పడం జరిగింది, వేరే వేరే జిల్లాలకు సంబంధించి ఆ జిల్లాలలో రాసిరు ఆ రోజు. ఇప్పుడు దీంతో ప్రాబ్లం అయితే ఏం కాదనేది వాళ్ళు చెప్తున్నటువంటి వివరణ. ఇక్కడ 19 జూలై 19వ తారీఖు రోజు నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, ములుగు జిల్లాల అభ్యర్థులకు ఎగ్జామ్ ఉన్నది 19వ తారీఖు రోజు. 23వ తారీఖు రోజు ఏమో కొత్తగూడెం మధ్యాహ్నం హన్మకొండ, కొత్తగూడెం, గద్వాల, కరీంనగర్, నార్కర్ణం, మెదక్ జిల్లాల వారికి పరీక్షలు జరిగాయి. అంటే వేరే వేరే జిల్లాల్లో జరిగిన 19వ తారీఖు రోజు వేరే జిల్లాలో జరిగింది, 23వ తారీఖు రోజు వేరే జిల్లాల్లో జరిగింది. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వివరణ. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా ఒకసారి తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.